మరి వారేమో సమైక్యవాదం, ఇక్కడేమో తెలంగాణవాదం. ఈ రెండు మధ్యన నేను కలిగిపోయాను. నేను ఆయనకి ఏమో తెలంగాణ కాదు, కలిసి ఉండాలి, సమైక్యంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు. ఇదేమో నాకు టైం అయిపోతుంది. తెలంగాణ ఓ పక్కన ఏంటో తెలియట్లేదు, ఓ పక్కన ఈ రాష్ట్రం అంతా కన్ఫ్యూజన్ లో ఉంది. అసలు తెలంగాణ వస్తారా అని ప్రశ్న ఓ పక్కన. ఈ ప్రభుత్వం ఏమో ఎట్టి పరిస్థితుల్లో మేము తెలంగాణ ఆపుతాం అదో పక్క. ఇలా రకరకాల ఇన్ని కన్ఫ్యూజన్ లో, ఇంత గందరగోళంలో, ఇన్ని గొడవల్లో దేవుడా ఈ ప్రాజెక్ట్ నేను ఏదైతే మాట ఇచ్చానో నిలబెట్టుకోవాలని నిజంగా గుడ్డు చాకర చేసి ఆఖరికి గత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కానీ లోసే గారు కానీ ఇప్పుడున్న కిరణ్ కుమార్ గారు గారి దగ్గర కానీ నేను అన్నాను, సార్ మీకు కావాలంటే నా ఎంపీ నిధుల నుంచి డబ్బులు కూడా ఇస్తాను, నాకు ఈ ప్రాజెక్ట్ ఎలా జరగాలి, అది స్టాప్ మాత్రం అవ్వకూడదు, ఒక కోటి కాదు, రెండు కోట్లు కాదు, మూడు కోట్లు అని కూడా ఇస్తాను తీసుకోండి సార్ అని కూడా నేను చెప్పడం జరిగింది. అదే విధంగా ఒక కోటి కూడా ఇచ్చేసి వచ్చారు ముఖ్యమంత్రి గారికి. నేను దీంట్లో భాగస్వాములు మనం అందరం, ఎందుకంటే నా ప్రజలు బాగుంటే నాకు సంతోషం.